హలో నమస్తే, నేను మీ కల్పన. సో ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను స్పాట్ న్యూస్ వ్యూయర్స్ అందరి కోసం. సో ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగింది అనేది మనకి తెలుసు. అసలు ఎందుకు అలా జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, వీటన్నిటి గురించి చెప్పేదే జ్యోతిష్యం. కొంతమంది జ్యోతిష్యం అంటే భయపడుతూ ఉంటారు, ఇంకొంతమంది జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం అంటూ ఉంటారు, ఇంకొంతమందికి చాలా ఉత్సాహం వస్తూ ఉంటుంది అసలు జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి, ఏం జరగబోతుంది, ఏం చేయకూడదు అని. సో అసలు జ్యోతిష్యం గురించి మీకు తెలియని విషయాలు చాలా అయితే ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేయించబోతున్నాను. ప్రెసెంట్ అయితే నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ అండ్ గోల్డ్ మెడలిస్ట్. సో రావూరి నరసింహ ప్రసాద్ శర్మ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్. ఎస్, నా పేరు రావూరి నరసింహ ప్రసాద్ శర్మ. ఆస్ట్రాలజీలో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ద్వారా ఎంఏ ఆస్ట్రాలజీ దూర విద్య ద్వారా కంప్లీట్ చేసి రాజస్థాన్లోని ఉదయపూర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసిన జరిగింది ఆస్ట్రాలజీలో. ఈ యూనివర్సిటీ ద్వారానే ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా పొందడం జరిగింది. సో సార్ చెప్పండి, జ్యోతిష్యం అంటే చాలా మందికి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది అసలు జ్యోతిష్యం అంటే అది శాస్త్రమా లేకపోతే మూఢనమ్మకమా, జ్యోతిష్యం అనేది మానవ జీవితంలో ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? థ్యాంక్ యూ అమ్మా. ఇందాక మీరు అడిగారు జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకమా అని చెప్పాను. ఒక తెలుగు యూనివర్సిటీ ఒక శాస్త్రం కింద దీన్ని యూనివర్సిటీ పాఠ్యపుస్తకంలో పెట్టింది అని చెప్పంటే ఇది మూఢనమ్మకం కాదని అర్థమవుతున్నది కదమ్మా. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా ఒక తన జడ్జిమెంట్లో ఆస్ట్రాలజీ అనేటటువంటిది ఒక సైన్స్, వేదిక్ సైన్స్ అనేటటువంటి తీర్పుని పూర్వంలోనే దీని గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మూఢనమ్మకం అయితే ఏం కాదు. కాకపోతే జ్యోతిష్ శాస్త్రం మానవ జీవితాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని కానీ మనం చూసినట్లయితే ఇది ఈ జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవితాలని మామూలు కంటితో చూడలేనటువంటి అంతక్షచూలతో చూసేటటువంటి ఒక రకమైనటువంటి దివ్య సాధనంగా దీన్ని మనం చెప్పచ్చమ్మా. ఓకే. సో చాలా మందికి పెళ్లి విషయం గురించి వస్తే కొంతమందికి 40 ఇయర్స్ వచ్చినా కూడా పెళ్లిళ్ళు కావు. రీజన్ అడిగితే అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. సో ఏదైనా లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పెళ్లి విషయంలో కానివ్వండి, జాబ్ విషయంలో కానివ్వండి, ఫినాన్షియల్గా జ్యోతిష్యుల దగ్గరికే వస్తాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బిఫోర్ ఇంటర్వ్యూకి ముందే మనం మాట్లాడుకున్నాం, ఒక డాక్టర్ అవసరం కానివ్వండి, ఒక జ్యోతిష్ అవసరం కానివ్వండి, ఏదైనా కష్టం వస్తేనే వస్తుంది అని. పెళ్లి విషయం గురించి డిస్కస్ చేస్తే కుజదోషం ఉంటే కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వవు అంటారు, ఒకవేళ కుజదోషానికి నివారణ అనేది ఉందా, దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? ఎస్ అమ్మా, చాలా మంచిది అడిగారు. ఆస్ట్రాలజీకి సంబంధించి జనరల్గా డాక్టర్ల అవసరం, ఆస్ట్రాలజీ అవసరం ప్రజలకు రాకూడదని జనరల్గా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరిని కూడా ప్రజలు కన్సల్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మేమందరం కూడా సర్వేజనో సుఖీనో భవంతు అనేటటువంటి దాని మీదే మేము ఆధారపడి ఉంటాం సాధ్యమైనంత వరకు. ఎస్, మ్యారేజ్కి సంబంధించి మీరు ఇందాక అడిగారు 40 సంవత్సరాల వరకు కూడా మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి, కుజదోషం మ్యారేజ్ అవ్వకపోవడానికి ఒక కారణమా, దీనివల్ల భార్యాభర్తలు విడిపోతారా, అంతకుమించి ఇంకా ప్రమాదాలు జరుగుతాయా, ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే వివాహం జరగకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయమ్మా. అందులో మనకి యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గత జన్మలో మనకి తెలిసి కానీ మనకి తెలియక కానీ ఓన్లీ మనం ఒకళ్ళమే కాదు, మన 7 తరాలు మన వంశంలో ఉండేటటువంటి 7 తరాల వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలని కూడా మనం అనుభవించవలసి వస్తుంది. వాళ్ళు వాళ్ళ ద్వారా ఏదన్నా వాళ్ళ తాలూకు ఆస్తులు మనం ఎలాగైతే క్యారీ ఆన్ చేసుకొని అనుభవిస్తున్నామో వాళ్ళ తాలూకు చేసినటువంటి కర్మల్ని కూడా మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు తెలిసి తెలియక ఏమైనా కొన్ని కర్మలు కానీ చేసినట్లయితే స్త్రీల విషయంలో కానీ వివాహానికి సంబంధించి కానీ వాళ్ళు ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే ప్రస్తుతం మన జీవితంలో దాని తాలూకు ఎఫెక్ట్ని మనం అనుభవించవలసి రావడం వల్ల మ్యారేజ్ కొద్దిగా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిని మనం డికోడ్ చేసుకొని మన తాలూకు హారోస్కోప్ని ఎనలైజేషన్ చేసి డికోడ్ చేసుకొని మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి మానవ శక్తి సహాయంతో దైవశక్తి సహాయంతో కూడా ఈ ప్రాబ్లమ్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందమ్మా.
సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా మందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, డబ్బులు సంపాదించాలి, పుట్టేటప్పుడు ఏం తీసుకురారు, చచ్చేటప్పుడు ఏం తీసుకుపోరు అనే ఒక డైలాగ్ ఉంటుంది. సో అంత నెక్స్ట్ జనరేషన్ కోసం దాస్తారు. ఇప్పుడు డబ్బులు ఎంతైతే ఇంపార్టెంటో, వాళ్ళు చేసే ప్రతి కర్మ కూడా ఫ్యూచర్లో అది వేరే వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది నెక్స్ట్ జనరేషన్స్. కాబట్టి అందరూ చాలా మంచిగా బిహేవ్ చేయాలి అని చెప్తున్నారు ఫైనల్గా.